ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్ట్ డంపును బీఎస్ఎఫ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు సరిహద్దు భద్రతా బలగాలు జిల్లా వాలంటీర్ ఫోర్స్ బలగాల నేతృత్వంలో ఏఓబీఓలని కలిమెల సూదికొండ సమీపంలో కురుబటవి ప్రాంతంలో గాలింపు చర్యలు నిర్వహించగా మావోయిస్టులు దాచి ఉంచిన డంపును స్వాధీనం చేసుకున్నారు. ఈ డంపులో ఆయుధాలు తయారీకి ఉపయోగించే లేత్ మిషన్, గ్యాస్ వెల్డింగ్ చేసే సిలిండర్లు, లేత్ మిషన్ విడిభాగాలతో పాటు ఆయుధాలు, విప్లవ సాహిత్యం, ఇనుప తుక్కు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మల్కన్గిరి జిల్లా కార్యాలయంలో స్వాధీనం చేసుకున్నవి మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా మల్కన్గిరి జిల్లా అదనపు ఎస్పీ మాట్లాడుతూ, కురుబాటవి ప్రాంతంలో కలిమెలి ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఇటీవల సమావేశం నిర్వహించారని, ఈ మేరకు వచ్చిన సమాచారంతో గాలింపులు నిర్వహించామని, ఆ ప్రదేశంలో మావోయిస్టులు ఆయుధాలు తయారు చేస్తున్నట్లుగా తమకు రూఢి అయిందని ఆయన తెలిపారు. ସେ ଡମ୍ପ ବୋଧେ ଆମେ ସନ୍ଦେହ କରୁଛି କି ସେ ଡମ୍ପ ଆମର ଏଓବିଏସ୍ଜେଡ଼ସିର ଯେଉଁ କାଲିମେଳା ଦଲମ୍ ଥିଲା ତାଙ୍କର ଥାଇପାରେ. ସେ ଡମ୍ପ ଭିତରୁ ଆମକୁ ବହୁତ ଗୁଡ଼ାଏ ଜିନିଷ ମିଳିଛି. ତା ଭିତରେ ଡିଟୋନେଟର୍ ଅଛନ୍ତି 93, କିଛି ରାଉଣ୍ଡସ୍ ଅଛନ୍ତି ଆମ୍ୟୁନେସନ୍ର 48 ଏମ୍ଡି କେସେସ୍ ରାଉଣ୍ଡସ୍ ଅଛନ୍ତି, ଆଉ 2 ଲାଇଭ୍ ରାଉଣ୍ଡ ଅଛନ୍ତି. ତଥାପି ସେଠି ଆମକୁ ଗୋଟେ ଲେଥ୍ ମେସିନ୍ ବି ମିଳିଛି, ଗ୍ୟାସ୍ ସିଲିଣ୍ଡର୍ ଆଉ ଗ୍ୟାସ୍ ୱେଲ୍ଡିଂର ମଟେରିଆଲ୍ ବି ମିଳିଛି. ତଥାପି କିଛି ଆଇନ୍ ସ୍କ୍ରାପ୍ସ ଆଉ ତା'ର ମଟେରିଆଲ୍ ବି ମିଳିଛି. ସେ ମଟେରିଆଲ୍ ଆଉ ଇଏ ଦେଖିକି ଲାଗୁଛି କି ଏଇଟା ସେମାନେ ନକ୍ସଲମାନେ ସେଠି ଇଲିଗାଲ୍ ଆର୍ମସ୍ ଆମ୍ୟୁନେସନ୍ ମ୍ୟାନୁଫ୍ୟାକ୍ଚର୍ ତଥା ତାଙ୍କର ରିପେୟାର୍ କରିବା ପାଇଁ ଇଏ ଡମ୍ପର ୟୁଜ୍ ହେଉଥିଲା. ତଥାପି ଏ ଭିତରେ ଆହୁରି ଆମର ତଦନ୍ତ ଚାଲିଛି.